they were mighty signs. అవి ఫరోయైన సూచనలు. Men of Egypt began to tremble as a power of God. ఐగుప్తు యొక్క మనుషులు దేవుని యొక్క శక్తి ఈ విధముగా సూచనలన వణికిరి. Then with mighty hand these people came out. అప్పుడు దేవుని యొక్క బలమైన హస్తమున ప్రజలు వెలుపలికి వచ్చిరి. They saw the cloud of fire going before them. వారు తమ ముందు అగ్ని స్తంభం వెలుట చూచినారు. They saw Red Sea being parted into two. వారు తమ ముందు ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడి చూచినారు. Heaven came in the wilderness. ఎప్పుడైతే వారు అరణ్యములోని వచ్చారో God called his servant Moses on the mount. దేవుడు తన సేవకైన మోషేను కొండపైకి పిలిచెను. And he kept him there for 40 days. అక్కడ 40 దినములు ఆరాధించెను. During that time God gave him a heavenly plan. ఆ సమయములో దేవుడు ఆయనకు తన పరలోక ఏర్పాటునిచ్చెను. Heavenly plan of tabernacle. ప్రత్యక్ష గుడారం యొక్క పరలోక ఏర్పాటు. Moses came down. మోషే దిగి వచ్చెను. All people gathered around him. ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి he told them, God told him. దేవుడు ఆయనకు చెప్పినది యావత్తును వారికి తెలియపరచెను. He told them. వారితో చెప్పినాడు. God has given them the opportunity. దేవుడు వారికి ఒక స్థలం ఇచ్చాను. To build a house for him. ఆయన కొరకు ఒక ఇల్లును వారు కట్టాలను. That is a mystery. అది ఒక మర్మం. Why should God want a house? ఎందుకు దేవునికి ఒక ఇల్లు కావాలి? He is everywhere. ఆయన ఎక్కడైనా ఉన్నారు. He lives everywhere. ఆయన అన్ని స్థలంలో నివసిస్తారు. Why should God want a house? ఎందుకు దేవునికి ఒక ఇల్లు కావాలను? Have you ever seen a great king going about in search for a hut? ఎప్పుడైనా ఒక మహారాజు తన యొక్క నివాసమునకై ఒక గుడిసెను వెతుకుతూ వెళ్ళినట్లు చూస్తారా? Imagine a great king going in your street. ఊహించండి ఒక మహారాజు మీ వీధిలో వెళుతున్నాడు. And you question ఆయన అడగండి. యువర్ మెజెస్టీ. ఓ ప్రభావముల రాజా. బట్ ఆర్ యు సర్చింగ్ ఫర్? నీవు ఏమి వెతుకుతున్నావు? అని మే సెడ్ యు. అప్పుడు ఆయన అనవచ్చును. ఐఎమ్ లుకింగ్ ఏ హ్యాబిటేషన్ ఫర్ మై సెల్ఫ్. నేను నివాసము చేయటకై ఒక ఇల్లు వెతుకుతున్నాను. ఐఎమ్ లుకింగ్ ఏ హట్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు ఒక గుడిసెని వెతుకుతున్నాను. అని మే సెడ్ హిమ్. అప్పుడు నీవు అనవచ్చును. యువర్ మెజెస్టీ. ఓ రాజ ప్రభావముల రాజా. యువర్ సో మెనీ ప్యాలసెస్. ఇన్ని నగరములు నీకున్నవి. Why are you coming over here looking for a hut? ఎందుకు ఇక్కడికి వచ్చి ఒక గుడిసె వెతుకుతున్నావు? Why do you want to live among us? ఎందుకు మా మధ్యలో నివసించబోతున్నావు? You find it very very hard to understand this. అప్పుడు ఇది గ్రహించేది నీకు చాలా కఠినంగా. Why should a king of that stature come like a beggar? అతి అంతస్తు కలిగిన ఆ రాజు ఎందుకు భిక్షగాని వలె రారు? But this truth is still more mysterious. అయితే ఈ సత్యం అయితే ఇంకా మర్మమైనది. God is saying to those people. దేవుడు ఆ ప్రజలతో చెప్తున్నారు. Those who have grieved him. ఎవరైతే ఆయన దుఃఖపరిచారో. Those who have failed him. ఎవరు ఆయన విషయం తప్పిపోయారు. Oh my people, redeemed by the blood, build me a sanctuary. Oh నా ప్రజలారా, నా వలన విమోచించబడిన వాళ్ళారా, నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టుడి. Even though they would have thought for centuries. వారు శతాబ్దముల తోటి తలంచులు. They couldn't understood the meaning of it. దాని యొక్క భావములు వారు గ్రహించకుండా ఉన్నారు. But then you want thing. అయితే ఒకటి వారు అడిగినారు. They were words of God. వా అవి దేవుని మాటలై ఉన్నాను. Because they have seen Moses on the mount. ఎందుకనగా వారు మోషే కొండపై ఉండేది చూచారు. They have seen God cloud on the mount. వారు దేవుని యొక్క మేఘము కొండపై ఉండడం చూచారు. So they knew fully well. గనగనే వారు పూర్తిగా ఎరిగినారు. Then Moses was not a madman. మోషే ఒక పిచ్చి మానవుడు కాదు. He was a man of God. ఆయన దైవ జనుడు. And he was speaking as a man of God. ఆయన దైవ జనుడుగా మాట్లాడుతున్నాడు. And they must obey what he said. గనగనే ఆయన చెప్పేదానికి వారు లోబడినారు. అండ్ వాటెవర్ దే ఫెల్ట్ లైక్ దే బ్లడ్ ఆఫరింగ్ వారు ఇష్టపడినది యావత్తును అర్పణగా తెచ్చిరి. అకార్ గాడ్స్ కమాండ్ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం that tabernacle was built. ప్రత్యక్ష గుడారం కట్టబడెను. ఇది వాస్ ఎ యూనిక్ స్ట్రక్చర్. అది అసమానమైన ఒక కట్టడము. నో అదర్ బిల్డింగ్ విల్ ఎవర్ బిల్డింగ్ లైక్ దట్. అటువంటి ఏ కట్టడము ఎప్పుడైనా ఎక్కడైనా కట్టబడలేదు. గోయింగ్ బై ద డైమెన్షన్స్, గోయింగ్ బై ద మెటీరియల్, ఇట్ వాస్ యూనిక్. దాని యొక్క పరిమితి, దాని యొక్క పరిమాణము, దాని యొక్క సామాన్లు యావత్తును చూసేటప్పుడు అసమానముగా ఉండెను. నువ్వు ఇంజనీర్ ఆర్ ఆర్కిటెక్ట్ ఎవర్ హ్యావ్ డిజైన్ ఫర్ ద బిల్డింగ్? ఏ ఇంజనీర్ గానీ, ఏ నైపుణ్య శాస్త్ర మనుషులు కానీ అతని కట్టలేరు. అది దేవుని యొక్క ఇల్లు. కంప్లీట్ అని పూర్తి అయ్యాడు. అండ్ ద క్లౌడ్ కేమ్ యాజ్ అ ఫైర్. అప్పుడు మేఘము దాని పైన కమెను. అండ్ ద ఫైర్ కేమ్ ఆన్ సాక్రిఫైస్. అగ్ని బలి అర్పణ పైన వచ్చెను. అండ్ ఫ్రమ్ దట్ డే ఆ దినము మొదలుకొని గాడ్ బిగాన్ టు స్పీక్ in a new way. దేవుడు నూతన విధముగా మాట్లాడుటకు ఆరంభించను. He began to speak from between cherubims above the mercy seat above the ark. ఆయన మందతోపై ఉన్న కెరూబుల మధ్యలో నుండి మాట్లాడుటకు ఆరంభించను. You know the tabernacle three parts. చూడండి, ప్రత్యక్ష గుడారములో మూడు భాగములు ఉన్నాయి. Outer court, వెలుపటి ఆవరణము, the holy place, పరిశుద్ధ స్థలము, the most holy place, అతి పరిశుద్ధ స్థలము. In the outer court, వెలుపటి ఆవరణములో sunshine, అక్కడ సూర్య వెలుగు, or sunlight,
Surya Rashmi. In a holy place, Parishuddha Salamalo, light made by oil. Noone varana thailamalo vache. In a most holy place, Ati Parishuddha Salamalo, no door, no window, no hole. Dwaramu ledu, kitiki ledu, randramu ledu. Only divine light. Akkala daiva velugu matram. Sunlight, all light, divine light. Surya velugu, noone velugu, daiva velugu, mudu velugu. In a most holy place, Ati Parishuddha Salamalo, there was the ark of God. Akkala devuni mandasamunadi. Yark made of sheet of wood. Mandasamu tummakarato chebadi. All laid with gold both sides. Adi bangarapu rekuto kapu. On the top of the ark was the golden plate, amasi seat. Mandasapu kapu paini karuna apitamunadi. And the same golden plate turning both sides became cherubim. Ade bangarapu tosiyabadi malli kerubuluga. I am told, akkada cheppandi. God began to speak from between cherubims. From that day, దినము మొదలుకొని కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడక ఆరంభించని చెప్పండి. You know, God had already spoken to Moses in the burning bush. మీకు తెలుసును, దేవుడు ఇంతకు ముందుగానే కాలే పొదలో మోషేతో మాట్లాడినాడు. Then he spoke to him from the mount on 40 days. ఆ తర్వాత 40 దినములు కొండపై మాట్లాడినాడు. Then he spoke to him from the cloud. ఆ తర్వాత మేఘములో నుండి మాట్లాడినాడు. But now this is entirely different speaking. అయితే ఇప్పుడు కేవలము వేరుగా మాట్లాడుట. It's wonderful to see God speaking from bush. దేవుడు పదలో నుండి మాట్లాడ చూచేది ఆశ్చర్యమే. Imagine the burning bush. ఊహించండి, ఒక పొద అగ్ని జ్వాలతో మండుతున్నది. And there came the voice of God from that bush. అక్కడ దేవుని యొక్క స్వరము ఆ పొదలో నుండి వస్తున్నది. And Moses was full of wonder. అప్పుడు మోషే ఆశ్చర్యంతో నిండి ఉన్నాడు. I see no person. ఇక్కడ ఏ మనుషులు లేరు. Yet I hear the voice coming out. అయినప్పటికీ శబ్దం వినబడుతున్నది. The voice came from the fire. శబ్దము అగ్నిలో నుండి వచ్చను. Then voice came from the fire. తర్వాత శబ్దము మేఘములో నుండి వచ్చను. Then God spoke to him face to face on the mountain. అప్పుడు దేవుడు ముఖాముఖిగా కొండపై మాట్లాడాను. గివింగ్ ఎవరీ డీటెయిల్ ఆఫ్ టబర్నకల్. ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి వివరమును ఆయనకిచ్చాను. బట్ నౌ He is a different way. అయితే ఇప్పుడు ఆయన వేరుగా మాట్లాడుతున్నారు. He speaks entirely different way. ఆయన కేవలము వేరుగా మాట్లాడుతున్నారు. God was telling Moses his heart secrets. దేవుడు మోషేకు తన హృదయ రహస్యములను చెప్తున్నాడు. God has been keeping in the heart many secrets. దేవుడు తన యొక్క హృదయములో అనేక రహస్యములు ఉంచి ఉన్నాడు. From eternity. నిత్యత్వం నుండి. But from that day, అయితే ఆ దినం మొదలు God began to reveal to him all his hidden heart secrets of centuries. దేవుడు శతాబ్దం నుండి దాచి ఉంచినటువంటి హృదయ రహస్యములు అన్ని మోషేకు బయలుపరచడం ప్రారంభించను. From that day they became God's people. ఆ దినం నుండి వారు దేవుని ప్రజలైరి. Even though they couldn't understand what God was saying, దేవుడు ఏమి చెప్తూ వచ్చినో వారు గ్రహించకపోయినప్పటికీ, but the fact remained, సత్యము సత్యమే. God was speaking. దేవుడు మాట్లాడు. And he spoke clearly. ఆయన స్పష్టముగా మాట్లాడు. And he spoke lovingly. ఆయన ప్రేమతో మాట్లాడు. And he went on reading his mind. ఆయన తన యొక్క మనస్సును బయలుపరచు వచ్చను. That's why God had brought them out of Egypt. అందును బట్టి దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి తెచ్చాడు. That's why he had told them to build a sanctuary. అందును బట్టి పరిశుద్ధ స్థలము నిర్మాణించాలని వారితో చెప్పాడు. Not for the sake of gold and silver and brass and blue and purple and scarlet. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, నీల, ధూమ్ర, రక్త వర్ణములు ఇవన్నిటి కొరకాయ కాదు. God has no need for these things. దేవుడి వస్తువులన్నీ ఆయనకు అవసరం లేదు. He owns everything. ఆయన అంతయు ఆయనదే. మరి తో దాం how they can hear the voice of God అయితే so clearly. అయితే ఆయన వారికి చెప్పేది ఏమనగా, ఎట్లు దేవుని యొక్క స్వరమును స్పష్టముగా మీరు వినగలరు. How can a mortal man, a wretched man, a ruined man hear the voice of God so clearly? ఎట్లు ఒక మర్చ్యమైన మనుషుడు, దరిద్రమైన మనుషుడు, చనిపోయిన మనుషుడు దేవుని యొక్క స్వరమును స్పష్టంగా వినగలరు? How can the mind of God be revealed to a wretched man? ఒక దౌర్భాగ్యం చనిపోయిన మనిషికి జీవ దేవుని యొక్క స్వరం వినగలరు? How can the heavenly mysteries hidden from ages be revealed to a man? హరముల కొలది దాస్యమైనటువంటి దేవుని యొక్క మర్మములు ఒక దౌర్భాగ్యమైన మానవునికి ఎట్లు బయలుపరచబడును? The mysteries hidden in from angels also. మరి దూతలకు దాస్యమైనటువంటి మర్మములు సహా. What God has been hiding from angels, దేవుడు దూతలకు ఏమి దాచి ఉంచను, ఇప్పుడు ఆ కెరూబుల మూలముగా బయలుపరచు వచ్చను. As long as God could speak, దేవుడు ఎంతవరకు మాట్లాడగలిగను, అది ఒక ప్రత్యక్ష గుడారముగా ఉంది. But when people fail God, ఎప్పుడైతే ప్రజలు దేవుని విషయం తప్పిపోయారు, it was no longer tabernacle. అది ప్రత్యక్ష గుడారముగా ఉండలేదు. It's only a perishing material. అది ఒక నశించిపోయే వస్తు సముదాయం. That's a very solemn warning. అది చాలా కఠినమైనటువంటి హెచ్చరిక. Every building, doesn't matter who builds it, ప్రతి
కట్టడము ఎవరు దాని కట్టినను సరే ఆర్ హౌ యు బిల్డ్ ఇట్ ఎట్టు కట్టినను సరే ఇట్స్ ఓన్లీ ఏ ప్యాసింగ్ మెటీరియల్ అది నశించే వస్తు సముదాయం బట్ వెన్ గాడ్ డస్ స్పీక్ అయితే దేవుడు మాట్లాడినప్పుడు అండ్ హిస్ హిస్టరీలీ ఆయన స్పష్టముగా మాట్లాడు ఇట్స్ ఓన్లీ దెన్ ది హౌస్ ఆఫ్ గాడ్ అప్పుడే అది దేవుని ఇల్లు అండ్ దట్స్ అవర్ లాంగింగ్ ఫర్ దిస్ పూర్ స్ట్రక్చర్ అదే ఈ పేద కట్టడము కొరకై మన ప్రార్థన దట్ ద లవింగ్ గాడ్ ద హోలీ గాడ్ ద మైటీ గాడ్ మే స్పీక్ టు అస్ ప్రేమగల దేవుడు పరిశుద్ధ దేవుడు మరి ఆ మహిమల దేవుడు మనతో మాట్లాడుగా వి డోంట్ వాంట్ గుడ్ సర్మన్ మంచి ప్రసంగములు మనకొద్దు ఇదర్ వి వాంట్ సమ్ వెరీ గుడ్ బైబిల్ టీచింగ్ లేక మంచి బైబిల్ కథలములు మనకొద్దు వి ఆర్ నాట్ ఆఫ్ సైన్ అండ్ మిరకల్స్ లేక సూచక్రియలు అద్భుతముల వెంట పోవడం లేదు ఆర్ లై నంబర్స్ అల్లాహ్ ఇన్కమ్ లేక విశాలమైన సంఖ్య సార మంది గారి కాదు అవర్ లాంగింగ్ ఇస్ మా కోరిక ఏమనగా లవింగ్ గాడ్ ద మైటీ గాడ్ ద గ్రేట్ గాడ్ ద మర్సీఫుల్ గాడ్ మే స్పీక్ from the heart every gathering premagala devudu balamaina devudu mahimagala devudu tana karala idu nundi manaku shastramuga maatladavalu we may gather for weekly meeting ఒకవేళ వార కూటములకు కూడిను ఆర్ సండే మీటింగ్ ఆదివారం కూడిను స్మాల్ లబ్బి గ్యాదరింగ్ చిన్న కూడిక పెద్ద కూడిక ఆర్ ఓన్లీ ఎస్ యూ నమ్మ స్మాల్ నంబర్ లేక కొద్ది సంఖ్య తొందరే దే ఎనీ టైమ్ ఆఫ్ ది డే నైట్ రాత్రి పగలు ఎప్పుడైనా సరే ఆర్ ప్రేయర్ ఇస్ మా ప్రార్థన ఏమై ఉంది గాడ్ మే స్పీక్ అవుట్ హిస్ హార్ట్ సీక్రెట్ దేవుడు తన హృదయ రహస్యములు బయలుపరిచి మాట్లాడు హి మే టెల్ us everything ఆయన మనకు కత్తిని చెప్పవలెను హి మే నాట్ విత్ హోల్డ్ ఫ్రమ్ us what he has longing to reveal manaku bayilu pachaku hrudayamulo ememi kariyunaro adi maatladakunna emi daatakulu have you seen two friends meeriddaru snehithulu chusira for some time they are sick friends kontha kaalam varaku prana snehithulu they confide very freely vaaru chaala swechchaga okaru tokunnaru they tell everything antayu cheppedaru then through some words spoken aithe eppudo konni maatla valana they come a stain in between akkada vaariddariki oka vibhagam vastunu they come some distance akkada erabaapu vaarlo vastunu outwardly they smile and meet together bahiyamaga navutu untaru kalustaru but the heart has been changed aithe hrudayam maari poyindi every time you want to say something eppudaina emaina cheppagorte they come in a voice akkada lopala oka shabdam unadi don't tell him everything anni cheppodu don't tell him everything anni patti cheppodu be very kind daya garigundu be very polite chaala mariyadagundu give him tea and cake and coffee tea coffee cake ivandi it doesn't matter paravaledu let him eat everything enani tinanivandi ee money also dabbu kuda ichvey but be careful jagratha don't tell him everything anni patti cheppodu you can't trust him fully neevu sampoorthiga nammalevu he'll fail you nee vishayam he'll fail you ninnu pattinchadu be careful chikki jagratha it's very very painful ఇది చాలా నొప్పికరమైనది అటువంటి సంగతులు జరిగేటప్పుడు బాధకరమైనది అది భరించడం మనకు చాలా భారము అయితే తిరిగి స్నేహము చేరినప్పుడు ఎంతటి సంతోషం తిరిగి వస్తుంది తిరిగి ఒకరి అందు నమ్మిక కలుగును అట్లనే దేవుని అందు జరుగును కరుణములు కొన్ని ఉన్నవి దేవుడు మౌనం ప్రార్థిస్తున్నాము గాని ఆకాశం మూయబడినది వి కమ్ టు ఎ మీటింగ్ నథింగ్ హ్యాపెన్ దేర్ కూటమునకు వస్తున్నాము గాని ఏమీ జరగడం లేదు అండ్ దట్ ఇస్ వెరీ సాడ్ థింగ్ హ్యాపెనింగ్ అది చాలా దుఃఖకరమైన సంగతి జరిగింది అండ్ గాడ్ ద లవింగ్ గాడ్ ఇస్ సైలెంట్ ఎప్పుడైతే దేవుడు ప్రేమగల దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడు ఈవెన్ దో హి సప్లైడ్ అవర్ నీడ్ ఆయన మన అక్కర్లన్నీ తీర్చును ఆస్క్ అవర్ ప్రేయర్ మన ప్రార్థన వినును బట్ హి Don't not tell us everything. Anniyu prathidiyu aana manaku cheppadam ledhu. Please see book of Genesis. Daichesi adikaanam chudandi. Book of Genesis. Adikaanamu chapter 18 18. Book of Genesis adikaanamu chapter 18 18. And verse 17. 17 vachanamu. And Lord said, shall I hide from Abraham that thing which I do? అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచదనా దట్ టైం అబ్రహాము ఈ నెవర్ న్యూ ఆ సమయములో ఆయన ఏమి ఎరగడు అబ్రహాము నెవర్ న్యూ అబ్రహాము ఎరగడు హి నెవర్ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ జరగనైనది ఏమిటో ఆయన ఎరిగి ఉండలేదు హి నెవర్ న్యూ వన్ హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయములో ఏముండెనో ఎరిగి ఉండలేదు గాడ్ ఇస్ సేయింగ్ అయితే దేవుడు అంటున్నాడు హౌ కెన్ ఐ హైడ్ దిస్ థింగ్ ఫ్రమ్ మై డియర్ లవింగ్ intimate trustworthy friend etlu nenu deenini na priyamainatundi ati paricheya samipamaina na snehituniki nenu daachagalanu god is saying devudu antunaru I can't move a step further nenu okka adugu mundu veyalenu I can't do anything emiyu cheyalenu I am helpless nenu nisahayudanu I must open my heart to my dear abraham na priya abrahamulaku na hrudayamulo nenu vippovalenu indani mystery adi margamu god is saying that way prabhu antunaru I won't do anything emi cheyanu then god himself came to abraham appudu devudu thane
అబ్రహాము యొద్దకు వచ్చిన సో లవింగ్ వే హి ఓపెన్ ది హార్ట్ అబ్రహాము తన స్వయమైన ప్రేమ పూర్వకముగా తన హృదయమును అబ్రహాముకు తెరిచాడు నగా సే అప్పుడు దేవుడు నౌ ఐ యామ్ క్వైట్ హ్యాపీ అండ్ ఫ్రీ టు మై గాడ్ ఇప్పుడు నా అబ్రహాము విషయమై స్వేచ్ఛగా ధారాళముగా సంతోషముగా ఉన్నాను దిస్ ఇస్ గాడ్ నా ఇది దేవుని కోరిక గాడ్ లాంగ్ టు స్పీక్ టు us దేవుడు మాతో మాట్లాడుటకు కోరుచుండును దేవుడు వి లాంగ్ టు us ఇన్ హార్ట్ ఇన్ మోస్ట్ సీక్రెట్ తన హృదయము యొక్క అతి రహస్యమైన సంగతులు మనకు బయలుపరచబడు దట్ అవర్ ప్రేయర్ ఫర్ దిస్ స్ట్రక్చర్ అదే ఈ కట్టడము కొరకై మన ప్రార్థన అయి ఉన్నది గాడ్ మే ఫీల్ ఫ్రీ టు స్పీక్ విత్ us దేవుడు మాతో మాట్లాడుటకు ధారాళమును కనుగొనుడు గాడ్ మే నాట్ విత్ హోల్డ్ ఎనీ మిస్టరీ ఎనీ సీక్రెట్ ఎనీ ప్లాన్ ఎనీ వర్డ్ ఫ్రమ్ us దేవుడు ఏ మర్మమును ఏ సత్యమును ఏ రహస్యమును ఏ మాటను ఏ ఏర్పాటును తన హృదయ రహస్యమును దాచి ఉంచకుండా ఉండునుగా ఏముందో దట్ వర్డ్ మే హర్ట్ us ఆ మాట మనకు గుర్తుకొనిపోయినను ఇట్ మే బి వర్డ్ ఆఫ్ రివ్యూ అది మనకు గద్దించే మాట అయినను ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్ అది హెచ్చరిక మాట అయినను వడబడ్ మే బి ఆ మాట ఏ మాట అయినను దట్స్ అ వెరీ హార్డ్ కమాండ్ అది చాలా కఠినమైన ఆజ్ఞ అయినను అవర్ ప్రేయర్ ఇస్ మా ప్రార్థన ఏమని ఓ గాడ్ గో స్పీకింగ్ ఫ్రమ్ దై థ్రోన్ ఎవరీ మీటింగ్ ఓ దే భక్తి కూడికలో నీవు మాతో మాట్లాడుచు వెళ్ళు గివ్ అవర్ దై ఫుల్ మెసేజ్ నీ పరిపూర్ణ వర్తమానం మాకి పోర్ అవుట్ దై హార్ట్ సీక్రెట్ నీ హృదయ రహస్యమును మాపై కుమరించు గాడ్ డోంట్ స్పేర్ us ప్రభు నీవు మమ్మను వదిలిపెట్టకుము ఇట్ హస్ హౌ టు ట్రెంబుల్ దై గాడ్ నీ మాట విని ఎత్తు వణకేను మాకు నేర్పు ఓ దట్స్ అవర్ లాంగింగ్ అదే మన కోరిక ఏంది వి సే బిఫోర్ గాడ్ దేవుని సమక్షంలో చెప్పు యు నో డిజైర్ ఫర్ లార్జ్ నంబర్స్ ఆర్ ది క్రౌడ్ ఎక్కువ సంఖ్య పెద్ద గుంపు కొరకు కోరిక లేదు ఆర్ అవుట్ వర్డ్ మిరకల్ సైన్ లేక బాహ్యమైన సూచక్రియలు సూచనలు అవసరం లేదు వి వాంట్ టు లివ్ క్లోజ్ టు గాడ్ దేవునికి సమీపముగా జీవించగొట్టు విత్ హార్ట్ ఓన్ హార్ట్ కెన్ బి ఓపెన్ ఓ హృదయం సొంత హృదయము తెరవబడిన గాడ్ కెన్ సే టు us అప్పుడు దేవుడు మనతో చెప్పగలడు కమ్ లాంగ్ మై సన్ నా కుమారుడు కమ్ లాంగ్ మై చైల్డ్ నా బిడ్డరము లుక్ ఇన్ టు మై హార్ట్ నా హృదయంలో చూడు అండ్ లెట్ మీ టెల్ యు ఎవ్రీథింగ్ ప్రతిదీ నీకు చెప్తాను Do you want that experience? అట్టి అనుభవం నీవు కోరుతున్నావా? That's why God told you. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. That's why God began to speak from that day. అందును బట్టియే ఆ దినము నుండి కెరూబుల మధ్యలోని మాట్లాడుటకు ఆయన ఏర్పరచుకొని స్టార్టింగ్ వాజ్. అయితే దుఃఖకరమైన సంగతి they as a nation did not appreciate the love of God. వారు జనము జనాంగముగా దేవుని యొక్క ప్రేమను పగలలేకపోయింది దే ఓన్లీ వాంటెడ్ గాడ్ వెన్ దే వర్ ఇన్ ట్రబుల్ వారు కష్టంలో ఉన్నప్పుడే వారు దేవుని కోరి దే ఓన్లీ షెడ్ టియర్స్ వెన్ దే వర్ ఇన్ ట్రబుల్ వారు శ్రమలో ఉన్నప్పుడే కన్నీరు కార్చిది ఆఫ్టర్ దట్ దే హావ్ నో టైం ఫర్ గాడ్ ఆ తర్వాత దేవుని కొరకై వారికి సమయం లేకపోయింది అండ్ దే లైవ్ ఇన్ సెలిరి నెవర్ కేసెస్ అక్కడనే మన యొక్క విషయంలో కూడా ఆ దౌర్భాగ్యత దే ఓన్లీ థింక్ ఆఫ్ గాడ్ వెన్ వి ట్రబుల్ మనము శ్రమలో ఉండేటప్పుడు దేవుని విషయం తలంచడం ఓ హౌ సాడ్ ఇట్ ఇస్ ఎంత దుఃఖకరమైనది సమయ కాదు ఓన్లీ కమ్ టు గాడ్ ఇన్ ట్రబుల్ మనలో అనేకులము కష్టములు ఉన్నప్పుడే దేవుని యొక్కకు వచ్చినాము ఓ డు నాట్ వెయిట్ ఫర్ ట్రబుల్ టు కమ్ టు గాడ్ కష్టము వచ్చి దేవుని యొక్కకు వచ్చేంత వరకు నీవు కనిపెట్టవద్దు కమ్ టు హిమ్ డే అండ్ నైట్ రమ్ము ఆయన యొక్కకు దివారాత్రములు రమ్ము అండ్ ఆస్క్ హిమ్ టు స్పీక్ టు యు నీతో మాట్లాడమని అడుగు అండ్ టెల్ హిమ్ వెరీ క్లియర్లీ అప్పుడు స్పష్టముగా ఆయనతో చెప్పు లార్డ్ రివీల్ టు మీ దై హార్ట్ సీక్రెట్ ప్రభువా నీ హృదయ రహస్యములు నాకు చెప్పుము Things which are hidden from him, the great man. మరి వారు గొప్ప వారికి దాచమైన సంగతులు సహా తెలియపరచు చూడండి మత్తయి సువార్త అండ్ చాప్టర్ 13 13వ అధ్యాయం అండ్ వర్స్ 16 16వ వచనం అండ్ 17 17 మత్తయి గాస్పెల్ ఫస్ట్ మత్తయి సువార్త అండ్ చాప్టర్ 13 13వ అధ్యాయం అండ్ వర్స్ 16 అండ్ 17 16 నుండి 17 వరకు బట్ దట్ ఇస్ ఆర్ యు ఐస్ ఫర్ దే సీ అండ్ యు ఇయర్ ఫర్ దే హియర్ దట్ ఇస్ ఆర్ యు మెనీ పీపుల్ ఆఫ్ హిస్ దట్ ఇస్ మెన్ హావ్ డిజైర్డ్ టు సీ దోస్ థింగ్స్ టు సీ హావ్ నాట్ సీన్ దెమ్ ఇట్ ఇస్ హియర్ అయితే మీ కనులు చూస్తున్నవి కనుక ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంత్రులు మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయి మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు అదే మాటలు తిరిగి తిరిగి చెప్పట్లేదు దేవుడు తన రహస్యమును మనము ఎరగోరుచున్నారు అయితే ఆయన మన కోరికను అనుసరించే చేయను దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన నీ కోరిక ఏమి టు యు కమ్ ఫర్ సర్వన్స్ నీవు ప్రసంగము కొరకు వస్తున్నావా టు యు కమ్ ఫర్ గుడ్ బైబిల్ టీచింగ్ ఒక మంచి బైబిల్ పాఠం కొరకు వస్తున్నావా యు కమ్ ఫర్ గుడ్ ఫెలోషిప్ లేక మంచి సహవాసం కొరకు వస్తున్నావా ఆర్ వాట్ ఇస్ యువర్ మోటివ్ నీ యొక్క ఉద్దేశం ఏమి
please see for yourself. దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించండి. And then you will know how close you got to you. అప్పుడే దేవునికి ఎంత సమీపముగా నీవు ఉన్నావో నీవు ఎరుగుదు. So we pray from the very beginning. గనక ఆరంభం నుండియే ప్రార్థిస్తున్నాము. Holy God, the loving God may speak. Between cherubim to all of us. పరిశుద్ధ దేవుడు మై ప్రేమగల దేవుడు కెరూబుల మధ్యలో నుండి మనందరితో మాట్లాడును గాక. Day by day, week by week, month by month, revealing us all things in the heart. దిన దినము వార వారము మాస మాసము తన హృదయములో ఉన్న సంగతులన్నీ మనతో పలుకును గాక. And may it be our daily experience. అది మన యొక్క అనుదిన అనుభవముగా ఉండును గాక. A daily enjoyment. అనుదిన సంతోషముగా ఉండును గాక. Now shall we pray. ఇప్పుడు మనం ప్రార్థించడం. Our loving Heavenly Father, Haraloka Mandalima, Premagana Tandri, in the name of Lord Jesus, our loving Savior, we thank thee for this happy day. Prabhu Yesu Christu, Premagana Rakshakuni Namamuna, ee santoshakaramaina dinamu korakai, vandanam chelistunnam. Thank thee for those who have come, take their share of blessing. Mari tama yokka aashirvada bhagamunu pondutakai, vachina varandari korakai, vandanam chelistunnam. Thank thee for what thou hast done for us already. Maa nimittama intaku munduga chesina vaadi nunchi korakai, vandanamulu. Now we pray the promise of number chapter 7 and verse 89 be fulfilled us day by day. ఇప్పుడు సంఖ్యా కాండము 7వ అధ్యాయము చివరి వచనము దినదినము మా జీవితంలో నెరవేర్చబడును గాక. Lord, take away our eyes from perishing things. ప్రభువా నశించు వాటి నుండి మా కళ్ళ దృష్టి తొలగించుము. And take away our eyes from things of not. మరి ఇంకా కరిగి లేనటువంటి మాయా సంగతుల నుండి మా కనులు తిప్పుము. సూచనలు సూచక కార్యము నుండి మా దృష్టిని తీసివేయము. హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ది లివింగ్ గాడ్, జీవుల దేవుని కొరకైనటువంటి ఆకలి దాహమును మాకిము. ఏ లాంగింగ్ టు బి విత్ థీ అండ్ లివ్ క్లోజ్లీ, మేము నీతో ఉండి నీతో నివసించుటకు ఆశను దయచేయు. దట్ హియర్ బి స్పీకింగ్ ఫ్రమ్ దై హార్ట్, revealing all our secrets. నీ హృదయములో నుండి హృదయ రహస్యములన్నీ నీవు మాతో పలుకుట వినుటకు ఆశను పుట్టించుము. Lord, make house, house of revelation every day. ప్రభువా ఇల్లు దిన దినము ప్రత్యక్షత కలిగించే దినము ఇల్లుగా చేయము. When we gather on weekdays or Sundays, మేము వార దినముల యందు కూడినను ఆదివారం అందు కూడినను. When we hear for a public meeting or just for a personal testimony, ఎక్కడ మేము బహిరంగమైన సభగా కూడినను వ్యక్తిగత సాక్ష్యమున కూడినను. May we find the loving and the living God speaking, revealing, showing things beyond our own capacity. ఏవో ప్రేమ కలిగినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు మా శక్తికి మించినటువంటి ఆస్తిములను మర్మములను సంగతులను మాకు బయలుపరచును గాక. Lord, bless thy word. ప్రభువా నీ వాక్యమును ఆశీర్వదించుము. We pray in the name of the Lord Jesus Savior. ప్రభు యేసు క్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము. These messages recorded in 1959, September 25th, Brother Baxing గెట్ మెసేజ్ ఫర్ ద పండల్ డెడికేషన్. ఈ వర్తమానము బక్సింగ్ గారు 1959 సెప్టెంబర్ 26 తారీఖున వర్తమానం ఇచ్చినాడు.